నమస్కారం అస్సలం లేకుం వనకం నేను మీ రసూల్ ఎన్ఖాన్ ఆస్ట్రోనిమాలిస్ట్ అండ్జిమాలిస్ట్ ఈరోజు చాలా విషయమైన అని చెప్పుకోవచ్చు చాలామంది నా యొక్క వీడియోస్ చూసి కామెంట్స్ చేస్తున్నారు చాలా మంచి సలహాలు కూడా ఇస్తున్నారు వీడియోస్ వేటి గురించి చేయాలి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్తున్నారు ఆల్రెడీ నేను మ్యారేజ్ గురించి డేట్స్ ఎలా చూసుకోవాలనే దాని గురించి క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది అయినా కూడా చాలామందికి అర్థం కావట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు వాట్సప్ కూడా చేస్తున్నారు మీరు పూర్తిగా అంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీరు కనుక వీడియోని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చాలామంది ఏం చేస్తారంటే స్కిప్ చేస్తూ చేస్తూ చూడడం ద్వారా కన్ఫ్యూజ్ అవుతుంది సో మీకు అక్కడ క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది కొందరికి ఈ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదని కూడా కామెంట్ చేశారు సంతోషం ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే ఇది షూట్ అవుతుంది దీనికి ఇలాంటివి త్రీ ఫోర్ మెథడ్స్ ఉన్నాయి మనం ఒకటే మెథడ్తోటి వెళ్ళడానికి కుదరదు కేవలం మీకు ఇచ్చింది ఒకటే మెథడ్ ఆ మెథడ్ ద్వారా మీకు కొద్ది వరకు తెలుస్తుంది అనే దీన్ని చెప్పాను అంతేగాని మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే దానిలో చాలా ఇన్డెప్త్ స్టడీ చేయాల్సి ఉంటుంది సో ఈరోజు చాలామంది అడుగుతున్నారు సార్ మా అమ్మాయికి వివాహం కావట్లేదు ఏం చేయాలి మా అబ్బాయికి వివాహం కావట్లేదు ఏం చేయాలి వాటికి పరిహారాలు ఏంటి పరిష్కారాలు ఏంటి అనేటి వాటి గురించి చాలామంది నాకు వాట్సప్ చేయడం జరుగుతుంది కాల్స్ కూడా చేస్తున్నారు సో దాని గురించే ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా పాత కాలంలో ఈ సమస్య ఉండేది కాదు ఎందుకంటే అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు పెళ్ళి ఏడు అంటే పెళ్ళి వయసు వస్తే ఆ ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో చేయాలి అని పెద్దవారు దగ్గరుండి మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళి వివాహాలు చేసేవాళ్ళం కానీ వాటికి ఇప్పుడు భిన్నంగా ఉంది ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్స్ చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు చూసుకోవడం ద్వారా వేరే బయటి వ్యక్తులు కావచ్చు వాళ్ళ రిలేటివ్స్లలో కావచ్చు ఎవరు వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు అది విషయం మ్యారేజ్ విషయం కూడా కావచ్చు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే రేపటి దినం ఏమన్నా ప్రాబ్లం వస్తే అది మన మీదకి వస్తుందే కదా మనకెందుకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసుకొని చేసుకోకపోని మనకెందుకు అనే స్థితిలోకి మనం వచ్చేసాం ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంత డెవలప్మెంట్స్ జరిగినా కూడా ఫ్యామిలీలో రిలేషన్స్ అనేటివి గట్టిగా ఉండట్లేదు జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ సింగిల్ ఫ్యామిలీగా మారిపోయాయి సో కాబట్టి పట్టుకునేవాడు లేడు వీటి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని చిన్న చూపు చూడడం వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ కానీ కాకుండా చేయడం అనేది చాలా జరుగుతుంది కాబట్టి ఈ వివాహాలు అనేటివి కూడా చాలా లేట్గా అవుతున్నాయి ఎడ్యుకేషన్ అయిపోయేసరికి ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ వస్తుంది జాబ్ చేసేసరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తుంది ఆ టైంలో కూడా పెళ్ళిళ్ళు వివాహాలు చేసినా కూడా బాగుంటాయి కానీ ముప్పై ముప్పై ఐదు నలభై వయసు వస్తున్నా అది అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వివాహాలు అనేటివి జరగడం లేదు ఆర్థికంగా బాగున్నా ఇప్పుడు చాలామంది ఆర్థికంగా కూడా బాగుంటున్నారు వెల్ సెటిల్ అవుతున్నారు కానీ వివాహం అనేది జరగట్లేదు సో దాని గురించి ఈరోజు మనము పర్ఫెక్ట్ రెమెడీ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారి యొక్క వివాహం జరగపోవడానికి అనేకమైన కారణాలు ఉండవచ్చు వారి యొక్క కుండలిలో మనము అంటే వారి యొక్క బర్త్ చాట్ని అనేది స్పష్టంగా మనం చూడాల్సి వస్తుంది చాలామంది అంటుంటారు సార్ మేము చాలామంది దగ్గర చూపించాము చాలా పరిహారాలు చేశాము అయినా కూడా వివాహం జరగట్లేదు ఇది ఇండెప్త్ సబ్జెక్ట్ తర్వాత వీటికి ఏ ఏ రెమెడీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెమెడీస్ అనేది ఉంటాయి కానీ అందరికీ కామన్గా నేను ఈరోజు ఒక రెమెడీ చెప్పబోతున్నాను ఆల్రెడీ నా యొక్క ప్రీవియస్ ఒక వీడియో దీని గురించి నేను చేయడం జరిగింది దానికి కూడా మీరు చూడండి అది చాలా సింపుల్ రెమెడీ ఉంటుంది ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి అది మీరు నమ్మి కనుక ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పటికీ చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు దాని యొక్క రెమెడీ చూసి ఫాలో అయ్యి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా నమ్మండి ఎందుకంటే అది ఖర్చుతో కొడుకునేది ఏమీ కాదు చాలా సింపుల్గా ఉంటుంది దానికి ఎటువంటి జాతకం అవసరం లేదు సింపుల్ నమ్మకం కేవలం ఒక నమ్మకంతో మాత్రమే చేయాలి దానితో పాటు ఈరోజు ఇంకొక రెమెడీ చేయ ఇవ్వబోతున్నాను దీన్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడండి ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు సార్ ఇది అమ్మాయిలకు మాత్రమేనా ఈ రెమెడీ అబ్బాయిలకు లేదా ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ కూడా చేయవచ్చా క్రిస్టియన్స్ చేయొచ్చా లేకపోతే ఇది సో అండ్ సో క్యాస్ట్కి సంబంధించింది మాత్రమేనా అలాంటిది ఏదీ లేదండి ఈ రెమెడీస్ అనేటివి మీరు ముస్లిమ్స్ అయినా చేయొచ్చు హిందూస్ అయినా చేయొచ్చు క్రిస్టియన్స్ అయినా చేయొచ్చు అమ్మాయి అయినా చేయవచ్చు అబ్బాయి అయినా చేయవచ్చు అమ్మాయి తరపు తల్లిదండ్రులైనా చేయొచ్చు అబ్బాయి తరపు అయినా తల్లిదండ్రులు చేయొచ్చు ఏమంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ డైరెక్ట్గా చేయడం ద్వారా రిజల్ట్ అనేది మీకు చాలా త్వరగా లభిస్తుంది అందుకే నేను చెప్తాను ఏ వీడియో అయినా కానీ నాది ఫస్ట్ నుండి చివరి వరకు స్పష్టంగా వినడం చూడడం ద్వారా మీకే మంచిది స్కిప్ చేస్తూ చేస్తూ చూడడం ద్వారా మీరు మంచి మంచి విషయాలనేది మిస్ అవుతారు తర్వాత లేని డౌట్స్ అనేటివి మీకు వస్తాయి సో నా యొక్క ప్రతి ఒక్క వీడియోలో నేను క్లియర్గా అందరికీ అర్థం అవ్వాలి తెలియాలి అనే ఉద్దేశంతో లెంత్ వీడియో ఎంత లెంత్ అయినా కూడా నిదానంగా చెప్పడం అనేది జరుగుతుంది సో ఏమన్నా గనుక డౌట్స్ వస్తే నాకు వాట్సప్కి మెసేజ్ చెయ్యండి అక్కడ నేను చూసుకునే పక్షంలో డిలే కావచ్చు ఎందుకంటే మీకు నేను ఒక్కరిని అవుతాను కానీ నాకు అందరినీ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి కొందరిని చూసుకోవాల్సి ఫాలో కావాల్సి వస్తుంది వాళ్ళని రిప్ రిప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది మరి కొందరికి ఇవ్వలేకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మన దీనిలోకి వెళ్ళిపోతే మనం జ్యోతిష్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే లగ్నాధిపతి నుంచి సప్తమ స్థానాన్ని అనేది చూస్తారు జాతకంలో ఒకవేళ జాతకం ఉంటే సప్తాధిపతి అంటే ఆ స్థానంలో ఉన్న ఆ గ్రహం అదే చోట ఉన్నాడా లేకపోతే వేరే హౌస్లో ఏమైనా ఉన్నాడా ఆ హౌస్లో కనుక ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా లేకపోతే సప్తాధిపతిలో ఏదైనా ఉన్నా కూడా లేట్ మ్యారేజ్ అనేటివి జరిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సప్తమ స్థానానికి వేరే గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా చూపు అనేది సప్తమ స్థానానికి పడ్డాయా అలా ఉన్నా కూడా పాపగ్రహాలు అనేటివి వాటి యొక్క చూపు ఈ స్థానం మీద పడ్డా కూడా లేట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు డిలే అంటే మ్యారేజ్ డిలే అవుతుంటాయి అన్నమాట సో ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే వీరి యొక్క జాతకం ఎలా ఉన్నా ఒకవేళ జాతకంలో పాపగ్రహాలు ఉన్నా లేకపోయినా చూస్తున్నా కూడా వీటికి ఎటువంటి సంబంధం లేకుండా అంటే జాతకం ఉన్నా లేకున్నా కూడా మీరు ఈ రెమెడీ కనుక చేసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ రెమెడీ ఎవరైనా చేయొచ్చండి నమ్మకం ముఖ్యం అంటే ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇండియాలో చాలా రకాల భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా రకాల వీలు క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఫలానా క్యాస్ట్ వాళ్ళే చేయాలి ఫలానా వాళ్ళు చేయాలనేది ఈ నా యొక్క రెమెడీస్ అయితే అలాగే ఉండవు కామన్గా ఎవరైనా చేయొచ్చు నమ్మాలి చేయాలి అది ఇంపార్టెంట్ ప్రీవియస్లో చెప్పిన నా యొక్క పాత వీడియోలు చెప్పినది ఒకసారి నేను రిపీట్ చేస్తాను ఆ రెమెడీ చేయండి దాంతోపాటు కొత్త రెమెడీ కూడా చేసుకోండి ఇది చాలా హెల్ప్ అవుతుంది మీరు చేసి నమ్మకంతో చేసి చూడండి రిజల్ట్ రాకపోతే నాకు అడగండి అప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రెమెడీ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను గోరింటాకు ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలామంది డౌట్ ఉంటుంది ఇది చేయవలసింది గురువారం రోజు అమ్మాయి కావచ్చు అబ్బాయి అయినా చేయొచ్చు అమ్మాయి తల్లిదండ్రులైనా చేయొచ్చు అబ్బాయి తల్లిదండ్రులైనా చేయొచ్చు ఏమంటే అమ్మాయి అయితే అమ్మాయి చేయడం చాలా ఉత్తమం బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అబ్బాయి అయితే అబ్బాయి చేయలేడు కాబట్టి అబ్బాయి తరఫున తల్లిదండ్రులు చేస్తే స్పష్టమైన రిజల్ట్ వస్తుంది గురువారం రోజు అంటే బిఫోరే మీరు గోరింటాకు చెట్టు ఎక్కడుందో తెలుసుకొని చూసుకొని రండి వాళ్ళు చెట్టు ఉన్న వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని వచ్చేయండి తర్వాత గురువారానికి ముందు రోజు కావచ్చు గురువారం రోజు ఏ నెలలోనైనా ఏ నెలలోనైనా మళ్ళీ ఫలానా గురువారం ఫలానా నక్షత్రం ఫలానా తిది ఇవి మాత్రం అడగకండి ఏ గురువారమైనా ఆ రోజు అష్టమి మాత్రం ఉండరాదు గురువారం రోజు అష్టమి మాత్రం ఉండరాదు అలా లేకుండా గురువారం రోజు చూసుకొని గురువారం రోజు ఉదయం తలస్నానాలు చేసుకొని స్పష్టంగా మంచి బట్టలను వేసుకొని దీనికంటే ఒక ముందు రోజు మీరు మర్చిపోయాను దీనికంటే ఒక ముందు రోజు ఆకులు వక్కలు తర్వాత వచ్చేసి గాజులు అవి గ్రీన్ కావచ్చు రెడ్ కావచ్చు గాజులు తర్వాత వచ్చేసి స్వీట్ మీకు నచ్చింది ఏదైనా కూడా స్వీట్ ముక్క తర్వాత దీంతో పాటు ఒక జాకెట్ ముక్క ఒకటి కావచ్చు ఐదు కావచ్చు ఎందుకంటే ఇది ఐదు మంది ముత్తైదులకు ఇవ్వాలి కాబట్టి ఐదు జాకెట్ పీసులు తెచ్చి పెట్టుకోండి మీరు వన్ డే బిఫోర్ క్లియర్గా వినండి మళ్ళీ మళ్ళీ నాకు ఈ కామెంట్స్ రూపంలో వాట్సప్ రూపంలో మీరు అడగ అడగ అడగరు అని నేను భావిస్తున్నాను సో బిఫోర్ వన్ డే బిఫోర్ కావచ్చు వన్ వీక్ బిఫోర్ వాటెవర్ మీరు ఎలాగైనా కావచ్చు చెట్టుని మీరు ముందే తెలుసుకొని పెట్టుకోండి వాళ్ళ పర్మిషన్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఆకులు వక్కలు తర్వాత జాకెట్ ముక్క గాజులు ఐదు మందికి సరిపోయేటట్టు తెచ్చి పెట్టేసుకోండి మరుసటి రోజు గురువారం రోజు ఆ ఆకులను మీరు వెళ్ళి కాస్త నీళ్లు వేసి ఆ చెట్టుని మొక్కుకొని అంటే అమ్మాయి అయితే అమ్మాయి డైరెక్ట్గా అమ్మాయి తలుపు తండ్రి తల్లిదండ్రులు కావచ్చు అంటే తండ్రి లేకుండా తల్లి వెళ్ళడం మంచిది మళ్ళీ ఇంకొక డౌట్ ఇక్కడ ఏమొస్తుందంటే సార్ నేను ముత్తైదుని కాదు సో నా పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఒకవేళ మీరు ముత్తైదు కాకపోతే మీ అమ్మాయికి వెళ్ళొచ్చు లేదంటే మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే పెద్ద అమ్మాయి అయినా చేయొచ్చు లేదంటే మీ ఆ తల్లికి అంటే అమ్మాయికి గారైనా చేయవచ్చు ఆ ఫ్యామిలీలో ఎవరన్నా మీకు మంచి కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనుక మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళైనా చేయవచ్చు సో ఇలాంటి డౌట్స్ మళ్ళీ అడగారని కోరుకుంటూ మన దీనిలోకి వచ్చేద్దాం సో ఆ చెట్టుకు వెళ్ళి కొన్ని నీళ్లు వేసి కుంకుమ పసుపు చల్లి అగరబత్తి పెట్టేసి మనసులో కోరుకోవాలి తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను సో మళ్ళీ ఇక్కడ డౌట్ కావచ్చు ముస్లిమ్స్ మేమేలా చేయాలి మేము అగరబీలు పెట్టాము కుంకుమ పసుకులు వాడము కదా మీరేమో అందరు చేయవచ్చు అని అంటున్నారు కదా అన్న డౌట్ మళ్ళీ రావచ్చు సో మీరు జస్ట్ ఓన్లీ వాటర్ వేసేసి వేసినా సరిపోతుంది క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు వాటర్ నీళ్ళు నీళ్ళని వేయడం తప్పు కాదు కదా చెట్టుకి నీళ్ళు వేస్తున్నారు చెట్టు వే చెట్టుకి నీళ్ళు వేయడం తప్పేమీ కాదు కాబట్టి వేయండి వేసిన తర్వాత మనసులో కోరుకోవాలి అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు పేరెంట్స్ నాకు ఇప్పటికే వివాహం చాలా ఆలస్యమైనది నేను ఏదైనా పూర్వ జన్మలో కావచ్చు ఏ జన్మలో కావచ్చు తెలిసి తెలియక ఏదైనా తెలు తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి కాబట్టి ఈ పెళ్ళి గండం నుంచి అంటే పెళ్ళి త్వరగా అయ్యేటట్లు మంచి వరుడు నాకు లభించేటట్లు నాకు మనసుకు నచ్చిన వరుడు నా తగిన వరుడు వచ్చేటట్లు నన్ను దీవించు తల్లి నువ్వే నాకు తోడు ఉండాలి అని కోరుకొని అవన్నీ తెంపుకొని ఆకులన్నీ తెంపుకొని ఇంటికి తెచ్చి ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి కాబట్టి మిక్సీకి దయచేసి మిక్సీకి మాత్రం వేయకండి ఒక రాయి తెచ్చుకొని కనీసం రాయి ఉన్నా పర్వాలేదు రోకలి ఉన్నా పర్వాలేదు రోకలి ఉంటే చాలా మంచిది రాయి మీద నూరాలి బాగా వాళ్ళ చేతులతోటి మనసులో అనుకుంటూ సంకల్పం చేసుకుంటూ నూరి మంచిగా ముద్దయిన తర్వాత ఇక్కడ మొత్తం ఒక ఐదు ముద్దలు ప్లస్ ఒకటి ఆరు అంటే మన ఇంట్లో ఆ ఆరు ముద్దలు సరిపోయేంత ముద్దలు చేసుకొని తాను గోరింటాకు అంటే ఆకు ముద్దలు అంటించుకొని ఆరిపోయిన తర్వాత సాయంత్రం పూట అంటే ఐదు నుంచి లోపు ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు మీకు ఐదు మంది ఎవరైతే ముత్తైదులు మంచిగా ఉంటారో అంటే చాలా ఈ కాలం గయ్యాలి గంపలు అంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకొని వాళ్ళు కాకుండా మంచి మనసు చాలా మంచి మనసు ఉంటుంది వాళ్ళకి సున్నితమైన మనసు ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా హ్యాపీగా లీడ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని సంతోషాలతో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు కుంకుమ పసుపు తర్వాత ఆకులు ఒక్కలు తర్వాత జాకెట్ పీసు గాజులు ఎందుకంటే ముత్తైదుకి ఇవి ఇవ్వడం ద్వారా సారీ మర్చిపోయాను మల్లె పూలు 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 కూడా తీసుకోవడం అది ఐదు రకాల పూలు తీసుకుపోతే ఇంకా మంచిది తీసుకెళ్ళి వాళ్ళని తల్లి నేను మీ దగ్గరికి వచ్చాను నా వివాహం కొరకు నా వివాహం తొందరగా కావాలని మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి అని వాళ్ళ దగ్గర వెళ్ళి చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళు అమ్మాయి అయితే వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు కళ్యాణ ప్రాప్తిరస్తు మంచి వరుడు రావాలి అని ఇలాంటి తీసుకొని వాళ్ళ దగ్గర రండి ఇలా మీరు మూడు నెలలు అంటే నెలలో ఒక గురువారం ఏదో ఒక గురువారం రోజు మూడు నెలలు చేసిన పక్షంలో మీకు తొందర అంటే తొందరగా వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఖచ్చితంగా చేయండి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇది పెద్దగా ఖర్చుతో కూడుకున్న విషయం కాదని మీకు బాగా తెలుసు ఎక్కడెక్కడనో కొన్ని వేలు ఖర్చులు పెట్టి ఉంటారు ఎన్నో శాంతులు చేసి ఉంటారు అయినా ఫలితం రాకున్నా ఈ ఒక్క నమ్మకంతో మీరు చేసి చూడండి అదేవిధంగా ఇది కాకుండా రెండో రెమెడీ ఇది ఆల్రెడీ నేను నా పాత వీడియోలో చెప్పాను ఈ రెమెడీ అక్కడ కూడా వెళ్ళి వినండి మీరు ఇది రెండో రెమెడీ మనం షాప్లలో వెళ్తే కొబ్బరి బొండలు దొరుకుతుంది షాప్లలో అంటే పచ్చి కొబ్బరికాయ టెంకాయ కాకుండా లోపల ఉన్న కొబ్బరికాయ గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రటి కొబ్బరికాయ ఒకటి తెచ్చుకోవాలి ఇది చేయాల్సింది సోమవారం రోజు సోమవారం రోజు మీరు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఆ కొబ్బరికాయను తీసుకొని ఒక దానితో పాటు ఒక తెల్ల గుడ్డను అది ఖర్చుపు కావచ్చు తెల్లగుడ్డ కావచ్చు తెల్లగుడ్డ తీసుకొని ఈ కొబ్బరి బోండాన్ని లోపల పెట్టి ఐదు పిడికలు గోధుమలు ఐదు పిడికల గోధుమలు అంటే తెల్ల బట్టలో ఈ కొబ్బరి గుండ్రంగా వస్తుంది కోసినేది కాకుండా మనం స్వీట్స్లలో యూస్ చేస్తుంటారు చాలామంది ఇది బల్లారి కొబ్బరి సంథింగ్ అని చెప్తుంటారు అలాంటిది గుండ్రంగా ఉండేది అంతేగాని బయట టెంకాయలు కొట్టి దానిపైన తోలు వలసినేది కాకుండా కొబ్బరి కాయ దొరుకుతుంది అది తీసుకొచ్చి పచ్చి కొబ్బెర తెల్ల గుడ్డలో పెట్టి ఐదు పిడికలు గోధుమలు దానిలో వేసి మనసులో సంకల్పం అనుకొని హిందూస్ అయితే శివుడి గుడికి వెళ్ళండి అబ్బాయిలు తలస్నానం చేసి అలాగే వెళ్ళాలి అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే గనుక వాళ్ళ వెంట్రుకలను ఎటువంటి కొప్పు కానీ కట్టుకోవడము జడ వేసుకోవడం కాకుండా ఫ్రీగా వదిలేయాలి లూజ్గా హెయిర్స్ వదిలేసి గుడికి వెళ్ళిన తర్వాత శివుడి యొక్క శివలింగం దగ్గర సమర్పించుకోవాలి సమర్పించుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని రండి ఆ శివ పార్వతుల యొక్క ఆశీర్వాదంతో వివాహం అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కనీసం మూడు నుంచి ఆరు నెలలు చేయాలి మీకు రెండో నెల మూడో నెలలోనే సంబంధాలు రావడం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వాటిలో మీకు మంచిది నచ్చిన సంబంధం చేసుకోవచ్చు సార్ మాకు ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ మూడు నెలలు చేసాం నాలుగు మీకు ఆ సంబంధం నమ్మకంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను నమ్మకంతో చెయ్యండి ఏ పనైనా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకం ఉంటే మాత్రం చెయ్యకండి దయచేసి ఇలాంటివి ఎన్నో చేసాం అలాంటివి ఇలాంటివి చేసాం అలాంటివి చేసాం ఇంకా నమ్మకం లేని చోట ఏది ఉండదండి దేవుడు లేదు దయ్యము లేదు నమ్మకం ఉన్న చోట అంతా ఉంటుంది సర్వం జగత్ నమ్మాలి అంతే నమ్మి చేయండి ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మీరు తెల్ల బట్టలు కొబ్బరి బుండాన్ని పెట్టి సారీ కొబ్బరికాయని పెట్టేసి ఐదు పిడికలు పెట్టి మీ దగ్గరలో ఎక్కడైనా నది కానీ కేసీ కెనాల్ లాంటి చెరువు కానీ కెనాల్ కానీ అలాంటివి నీళ్లు ప్రవహించే స్థలం ఉంటే గనుక ఆ నీటి ప్రవాహంలో ఇది గనుక వదిలేయడం ద్వారా వీలైతే ఆ సోమవారం రోజు మీరు తెల్ల బట్టలు వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్ళి నీటిలో వదిలేయడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది ఇవి చేసినా కూడా అంటే గ్రహపీడలు అనేటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఒకవేళ కాని పక్షంలో ఉంటే కనుక నాకు సంప్రదించండి కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది వివాహం ఖచ్చితంగా అవుతుంది నన్ను నమ్మండి నమ్మి చేయండి లేని పని కొన్ని లక్షలు కొన్ని వేలు చాలామంది ఖర్చులు పెట్టినా కూడా వివాహాలు జరగట్లేదు సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి వీటి గురించి మరీ ఎన్నో రెమెడీస్ నేను ముందు ముందుకు తీసుకొని వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని చాలామంది నొక్కుతున్నారు కానీ ఆల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయకపోవడం ద్వారా నా యొక్క వీడియోలు మీ ముందుకు రాలేకపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బెల్ బెల్లైకాన్ని ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాను కానీ ఈ వీడియోస్ని ఫస్ట్ నుండి చివరి వరకు క్లియర్గా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా వాచ్ చేయడం ద్వారా మీకే లాభం ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది